నమస్కారం, వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న ఎన్ఆర్సీ ఎన్ఆర్పీలకు నిరసన దీక్షలు, మద్దతు తెలిపిన వైసీపీ టీడీపీ వామపక్షాలు. ఎన్ఎస్పీ కాలువలో మురుగు తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపాలిటీ. బీజేపీ తెలుగుదేశం పార్టీలు కలిసి బీజేపీని అధికారంలోకి తెచ్చిందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. స్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్ఆర్సీ ఎన్పీఆర్ సిఏఏలకు వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్న నిరసన దీక్షకు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, మోడీ ప్రధాని కావడానికి ముదనష్టపు పార్టీలు మద్దతు తెలియజేశారని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిజాయితీగా మాట్లాడాలి కానీ రోజుకో మాట చెప్పే పరిస్థితి లేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు మాట్లాడవద్దని, ప్రజలకు చేసేది ఏమిటి, వాటికి పరిష్కారం ఏమిటా ఆలోచించాలన్నారు. అసెంబ్లీలో వీటిపై ప్రస్తావిస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం సోదరులకు అండగా ఉంటుందన్నారు. ముస్లింలకు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆదుకొని మీకు అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. మీతో పాటు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అందరూ కలిసి ఒక తీర్మానం రాసిచ్చినట్లయితే అందరి సమక్షంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపించడం జరుగుతుందన్నారు. నా వంతు ఏం చేయాలన్నా మీ అందరి కోసం సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. అసలు ముదనస్తపు మా పార్టీలు బీజేపీ పార్టీ, ముదనస్తపు పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రెండు కలిసే కదా ఆ ముదనస్త బీజేపీ అధికారంలో వచ్చింది. చెప్పాలంటే ఆ ముదనస్తపు ఆలోచనలు మానాలి. పార్టీ తీసే తప్పు చేసిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సంతకం పెట్టిందని నా అను వాస్తవం పెట్టింది వాస్తవం కాదా పెట్టిందని ఎవరు కాదా నాకు చంద్రబాబు నాయుడు గారు నేను దానికి వ్యతిరేకం అక్కడ పెట్టడానికి అన్నాడా? ఆయన కూడా పెట్టాడా లేదా? ఎందుకు పెట్టాడు? బీజేపీకి దాంట్లో జాయింట్ లో కలుస్తాం అని ఎవరు చెప్పారు? ఇవ్వాలండి, సుజరా చౌదరి అంటే ఎవరండి? ఈ తెలుగుదేశం పార్టీలో అంతర్భాగం ఆ చంద్రబాబు నాయుడు మనసులో ఆయన ఆత్మ అండి. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు సీఎం రమేష్ గారు, వీళ్ళిద్దరిని ముందే పంపించాడు అందులోకి. ఈయన తెలియకుండా పోయినారండి. ఇప్పుడు ఆ మోడీ ప్రధాని కావడానికి ఏ మొదలస్త పార్టీ అర్థం వచ్చింది, ఏ మొదలస్త పార్టీ సహకరించిందో తెలియదండి. ఆ మొదలస్త పనులు ముందు మీరు చేసి ఇవ్వలేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందులో కలుస్తుందని ఎవరు చెప్తారు? నీకు మీరు ఊహించుకొని చెప్పటం, ముందు మీరు పోవడానికి ఆడ రానిట్లేదని మీరు అలాంటి వస్తున్నారు. ఎక్కడ ఎవరు పోయేదానికి అవకాశం లేదు, అవసరం లేదు. డబ్బులు అవుతున్నారంటే శాస్త్రాస్త్రంగా పడుకొని ఆ మూడు కాడ నమస్కారాలు పెడుతున్నారు. అవన్నీ ఇక్కడ అవసరం అది. ఇక్కడ మనం అందరం కలిసి నువ్వు మా మా మనిషిలాగా మానవత్వంతో మాట్లాడు రా, నువ్వు కూడా మొత్తం జాయింట్ గా మొత్తం కూర్చొని మాట్లాడరా, తీర్మానం చేస్తా. మనం మాట్లాడే దాంట్లో రెండుగా మాట్లాడకూడదు. రెండుగా మాట్లాడితే 2-in-1 అట్టే 2-in-1 ఇక్కడ పనికిరాదు. నిజంగా నిజాయితీగా నిబద్ధతో మనం అందరూ వాళ్ళ మీద పోయామంటే ఈ ఐదు ఈ పార్టీలు ఇవన్నీ కూడా నువ్వు కలిసి కూర్చున్నారా? మొత్తం తీర్మానం చేయమని ఇక్కడ ఉన్నారు ఈ పెద్దలంతా. ఊరికి పరిపాలన మెరుగుల కోసం బ్రహ్మనాయుడు ఎప్పుడు మాట్లాడు వాస్తవాలు మాట్లాడదాం. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసుల ఆదేశాల మేరకు ఎన్ఎస్పీ కాలువకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. పట్టణంలోని సిద్ధార్థనగర్ వైపు ఉన్న ఎన్ఎస్పీ కాలువలో గత 4 రోజుల నుంచి మున్సిపల్ ఆధ్వర్యంలో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, ఎన్ఎస్పీ కాలువలో సుమారు 100 మంది శానిటేషన్ సిబ్బందితో పిచ్చి మొక్కలు చెత్తను తొలగించడం జరుగుతుందన్నారు. అనంతరం కాలువకు ఇరువైపులా పూల మొక్కలు నాటించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని స్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మద్దతు తెలియజేసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వ్యతిరేకమని చెప్పి కేంద్రంలో అన్ని ఓట్లు వేశారన్నారు. సిబిఐ కేసులో మాఫీ కోసం ముస్లింల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అన్యాయమన్నారు. దేశం రాష్ట్రం కోసం ఆలోచించాలి కానీ కేసుల మాఫీ కోసం ఇలా చేయడం దారుణమన్నారు.
బడ్జెట్ విడుదల చేసింది. అంత అత్యుత్సాహం ఎందుకు ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక మంది కోట్లాది మంది ముస్లింస్ ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత దుందుడుగ్గా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎన్పిఆర్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో కూడా ఎన్ఆర్సీని ఈ రాష్ట్రంలో అమలు చేయబోమని తీర్మానం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు అనేక మంది మేము ఎన్ఆర్సీకి అనుకూలంగా రాజీనామా చేస్తాము, మా ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవులు వదిలేస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారే కానీ మీరు కేంద్రంలో చేసింది ఘోరంగా 22 ఓట్లుంటే 22 ఓట్లు ఈరోజు మీరు ఒక ఉద్దేశపూర్వకంగా మీరు మరి ఎన్ఆర్సీకి అనుకూలంగా మీరు ఓటేసి ఈ దేశానికి మీరు నష్టం చేశారు. కాబట్టి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కళ్ళబుల్లి కబుర్లతో మాయ మాటలతోటి ప్రజల్ని మోసం చేయొద్దు. ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ చేసేది ఇంకోటి. ఇలాంటి దాన్ని ఇప్పుడు ప్రజలు మెచ్చుకోరు, ప్రజలు అభినందించరు. చెప్పింది చేయాలి. అంతేగాని ఇక్కడేమో మేము ఎన్ఆర్సీకి వ్యతిరేకం అని చెప్తున్నారు, అక్కడల్లి అన్ని ఓట్లు అక్కడే వేశారు. అంటే మీ కేసులు మాఫీ, సిబిఐ కేసులు మాఫీ కోసం ముస్లింస్ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టడం, ఇది చాలా అన్యాయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు దేశం గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి ఆలోచించండి. అంతేగాని మీ కేసులు మాఫీ కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని బలి చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగ హక్కులు కేంద్రం కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అన్ని కులాలకి అన్ని మతాలకి ఒకే న్యాయం ఉండాలి, ఇది సెక్యులర్ దేశం కాబట్టి రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎన్ఆర్సీలో విధి విధానాలు మళ్ళీ మార్చాలి. శరణార్థులైనటువంటి ముస్లింస్ ని కూడా దీంట్లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి పూర్తి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పూర్తి ఈ పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం సోదరులందరికీ మేము కొండంత అండగా ఉంటూ ఈ పోరాటంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు జరగబోయేటువంటి సిపిఐ వాళ్ళు పిలిపించారు 30 గంటలు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దీక్ష చేద్దామని దాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దానిలో తెలుసా పార్టీ వాళ్ళు కూడా భాగం పంచుకుంటాం. అదేవిధంగా సీనియర్ న్యాయవాది పీజే లూకా మాట్లాడుతూ ఈ చట్టం దేశ ప్రజల కోసం ఉపయోగపడే చట్టం కాదన్నారు. భారతదేశం లౌకిక ప్రజాస్వామిక దేశమని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మతాలు జాతులు ఉన్నాయన్నారు. దేశానికి మతానికి కులానికి భిన్నంగా అన్నదమ్ములు వలె కలిసి జీవించాలనే భావనానికి లోనై అందరూ కలిసి జీవిస్తున్నారన్నారు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావాలని రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా సిఏఏ ఎన్ఆర్సీ తీసుకువచ్చి ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం నిరసన దీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలియజేసే రేపు జరిగే 30 గంటల దీక్షకు తమ యొక్క సంఘీభావం పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ రకంగా వారి పబ్బం నడుపుకోవడానికి, రాజకీయ అధికారాన్ని కొనసాగించుకోవడానికి చేస్తున్న నాటకం తప్ప ఇది దేశ అవసరాలకు కానీ ప్రజల ప్రయోజనానికి కానీ ఉపయోగపడే చట్టం కాదు. అదే సిఏఏ చట్టం. దీన్ని ఉపసంహరించుకోవడం వల్ల ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేయడానికి అవకాశం ఉంది. భారతదేశం లౌకిక ప్రజాస్వామిక దేశం. ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక జాతులు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అనేక ఆచారాలు సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన నాడు పాకిస్తాన్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతే ఈ దేశంలో జాతికి మతానికి కులానికి ప్రాంతానికి భిన్నంగా అందరూ అన్నదమ్ములాగా కలిసి జీవించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి భావానికి లోనై ఇక్కడ అందరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. అందుకే ఆనాడు ఏర్పాటు చేసినటువంటి
రాజ్యాంగం ఈ దేశంలో ఏ విషయం కూడాను మాతా ప్రాతిపదిక మీద వివక్షత చూపకూడదని స్పష్టంగా రాశారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావాలని రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా ఇవాళ ఈ సిఏఏ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రజల్లో గందరగోళమే కాదు, ఒక భయాన్ని కూడాను కలిగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. దీని నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల్ని, బడుగు బలహీన వర్గాల్ని, అట్లాగనే రాజ్యాంగాన్ని కూడాను కాపాడుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలోనే ఈ పెద్దలందరూ కూడాను వాళ్ళ దగ్గర చేరారు. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, తప్పులేదు. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. రాజకీయంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు కష్టపడి పనిచేసి సకాలంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటూ యూనియన్కు మంచి పేరు తీసుకురావాలని యూనియన్ అధ్యక్షులు షేక్ మున్నా అన్నారు. స్థానిక నియోజకవర్గ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ కార్యాలయంలో ఈపురు మండల నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈపురు మండల కన్వీనర్గా అంబటి ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శిగా బందెల బెన్నీలు ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు షేక్ మున్నా మాట్లాడుతూ సకాలంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటూ యూనియన్కు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈపురు మండలంలో ఎలక్ట్రీషియన్ ఎదుర్కొంటున్న సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే అట్టి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు పూలమాలలు, దృశ్యాలు వాళ్ళతో ఘనంగా సత్కరించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మంద యేసుదయను వారి స్వగ్రామమైన శివాపురంలో పరామర్శించి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ఈపురు మండల సోదరులు, ఎలక్ట్రీషియన్ సోదరులందరితో సమావేశమయ్యి ఈ సమావేశంలో ఈపూరు మండల అధ్యక్షుడిగా మా మిత్రుడు ఏడుకొండలు, అంబటి ఏడుకొండల్ని ఈపూరు మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, మరి అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా కో కన్వీనర్ కరుగా బెన్ని బన్నెల బెన్నిని ఎన్నుకోవడం, మా సభ్యులందరూ ఏకగ్రీకంగా ఆ మండలంలో ఉన్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీకంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో యూనియన్ బలోపేతానికి, యూనియన్ను సభ్యత్వాలు చేర్చేందుకు, మరి యూనియన్ను అభివృద్ధి చెందేందుకు వాళ్ళ సాయశక్తుల కృషి చేస్తారని నమ్మకంతో మా సభ్యులందరూ ఏకగ్రీకంగా వాళ్ళిద్దరినీ ఈరోజు ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 23-24 తేదీలలో ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏలకు నిరసనగా ఇన్సాఫ్ ఆధ్వర్యంలో 30 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని వినుకొండ ఇన్సాఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే శిలార్ బిస్కెట్ వలీలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లను నిరసిస్తూ వినుకొండ శివైస్తూపం సెంటర్లో 30 గంటల నిరాహార దీక్ష జరుగుతుందన్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 2 రోజుల పాటు నిరంతరాయంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుందన్నారు. ఈ నిరాహార దీక్షలో ముస్లిం మైనార్టీ సభ్యులు ఈ దీక్షలలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.